ఎక్కడైనా ప్రత్యర్థులు ఓడిపోతే సొంత పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటారు, కానీ నగరిలో మాత్రం సీన్ రివర్స్. సొంత పార్టీ నేత అయిన రోజా దారుణంగా ఓడిపోతే వైసీపీలోని ఒక వర్గమే సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగరి ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 10 ఏళ్లుగా నగరికి పట్టిన శని రోజా ఓటమితో విరగడైపోయింది అన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి. ఒక సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్న శాంతి 10 ఏళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే నగరి ప్రజలు రోజా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేశారన్నారు. 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. ఈ దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు. చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించకుంటే భూస్థాపితం చేసిన చూసినావా రోజా? నగరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కేజే శాంతికి రోజాకి మధ్య విభేదాలున్నాయి. స్వపక్షంలోనే విపక్షంలాగా వీరిద్దరి వర్గాల మధ్య పాలిటిక్స్ కొనసాగాయి. బహిరంగంగానే ఈ రెండు వర్గాలు గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చివరికి పార్టీ అధినేత జగన్ సైతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. గతంలో విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా నగరిలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ వేదికపైనే ఇద్దరి చేతులు కలిపేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే కేజే శాంతి రోజాకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. మొహమాటంగా చేయి కలిపినా ఆ చిరునవ్వు స్టేజ్ దిగకముందే చెరిగిపోయింది. ఒకవైపు కేజే శాంతి వర్గంతో విభేదాలు కొనసాగుతుండగానే నగర నియోజకవర్గంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రోజాకి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. మరోవైపు నగరిలో రోజాపై విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది. ఈమెకి ఎన్నికల్లో అసలు టికెట్ కూడా రాదనుకున్నారు, కానీ జగన్ మాత్రం రోజాకి నగరి టికెట్ ఇచ్చేశారు. దీంతో పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరగా మరికొందరు పరోక్షంగా టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మరికొంతమంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఏకంగా 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు రోజా. మరోవైపు పోలింగ్ రోజే తన ఓటమిని ఊహించిన రోజా తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఇక్కడ ఉండి పనిచేస్తున్న నా మీద ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో ఉన్న వెన్నుపోటుదారులు కూడా ఏ విధంగా నిందలు వేసి కుట్రలు కుతంత్రాలు పన్ని ఈరోజు ముసుగులు తీసి బయటకు వచ్చారో మీ అందరూ కూడా గమనించారు. ఫలితాలు వెల్లడవుతున్న రోజు తన ఓటమి ఖాయమవ్వడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రోజా ఆ తర్వాత ఓటమిపై స్పందించలేదు. నగరిలోని ఇంటికే ఆమె పరిమితమైనట్టు తెలుస్తోంది. తన ఓటమితో అసమ్మతి వర్గం సంబరాలు చేసుకుంటున్నా రోజా మౌనంగానే ఉన్నారు. మరి ఈ నగరి పంచాయతీకి వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా శుభం కార్డు వేస్తారో చూడాలి.